త్వరలో అరెస్టుల పర్వం మొదలు కాబోతుందా? ఇప్పటికే ఐటీ శాఖ అధికారులు కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్కు 2 సార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది, విచారణకు హాజరు కావాలని. అయితే ఆయన హాజరు కాని నేపథ్యంలో మరోసారి నోటీసులు ఇవ్వబోతున్నారు. ఈసారి అంటే ఇప్పటికే 2 సార్లు నోటీసులు ఇచ్చారు కాబట్టి ఆయన విచారణకు హాజరు కాకుండా తప్పించుకోవడం మొదటిసారి, అసలు అహ్మద్ పటేల్ ఆ నోటీసులని లెక్క చేయకపోవడం రెండోసారి, మళ్ళీ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే 2వ సారి నోటీసులు ఇచ్చారో అహ్మద్ పటేల్కు అనారోగ్యం ఉందని చెప్పి, ఒకేసారి అర్జెంటుగా ఆయనకి ఊపిరితిత్తుల రోగం వచ్చేసిందని చెప్పి, ఏయో రకరకాల కారణాలు ఇంకేముంది, శ్వాస సంబంధమైన వ్యాధి అనారోగ్యం వచ్చేసిందని ఇప్పటికిప్పుడు ఆసుపత్రిలో చేరిపోయాడని చెప్పి, అలాగా ఏదో ఒక రూపంలో తాత్సారం చేస్తూ వచ్చారు. ఓకే, అధికారులు కూడా చూస్తూ వచ్చారు, ఇక మాత్రం మళ్ళీ నోటీసులు ఇచ్చారు. అంటే ఒకసారి ఇస్తారు, 2 సార్లు ఇస్తారు, 3వ సారి ఇస్తారు, ప్రతిసారి ఏదో వంక చెప్తే తర్వాత అరెస్ట్ చేసి, ముందస్తు అరెస్ట్ చేసి తీసుకొచ్చి మరి విచారణ చేసే ఆలోచనలో ఇప్పుడు ఐటీ అధికారులు ఉన్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. విచారణకు హాజరు కాకపోతే ఈసారైనా చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఐటీ శాఖ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారని సమాచారం. అయితే ఇప్పటికే విచారణ అహ్మద్ పటేల్ తప్పించుకునే అవకాశం లేదు, ఇంకా ఇప్పటివరకు ఉన్నా సరే ఇక మీదటైతే ఖచ్చితంగా సరెండర్ అవ్వాల్సిందే అనేది ఒక ప్రచారం. ఒకవేళ గనక ఈసారి కూడా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తే కోర్టు నుండి అరెస్టు వారెంట్తో వస్తారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. అంటే అది ఐటీ అధికారులు సహకరించకపోతే కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకుని కోర్టు వారెంట్తో అహ్మద్ పటేల్ దగ్గరికి అధికారులు వెళ్ళి పోలీసుల సహకారంతో ఆయన తీసుకొచ్చే ఆలోచనలు ఉన్నారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే అసలు అరెస్టుకు భయపడే పటేల్ ఇప్పుడు ఎందుకు ఐటీ విచారణ నుంచి తప్పించుకుంటున్నారు, ఎందుకు అంత భయపడిపోతున్నారు అనే విషయం కూడా బయటికి రావాల్సి ఉంది. ఆయన విచారణకు వస్తే ఆ విషయాలన్నీ బయటపెడతాయి. ఒకవేళ అహ్మద్ పటేల్ గనక ఐటీ విచారణకు హాజరైనా అరెస్ట్ అయినా అది ఒక పెద్ద సంచలనంగా మారుతుంది దేశవ్యాప్తంగా. అందులో ఎలాంటి అనుమానం లేదు, ఎందుకంటే అహ్మద్ పటేల్ అన్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో ఎంత కీలకమైన వ్యక్తో అందరికీ తెలుసు. ఆయన ఏమీ ఆషామాషీ వ్యక్తి కాదు. ఇక నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే గనక, చంద్రబాబు నాయుడు గారి తరపున ఉత్తరాది రాష్ట్రాల్లో ఎన్నికలకు అహ్మద్ పటేల్ 1000 కోట్ల రూపాయలు అందుకున్నారు అనే విషయం ఆల్రెడీ ఎప్పుడో బహిర్గతమైంది. అది అనధికారికంగా బయటకు వచ్చినా సరే ఆ డైరీ ఏదైతే ఉందో, అక్కడ మన డైరీ ఏదైతే ఉందో ఆ డైరీ కారణంగా, చంద్రబాబు గారి దగ్గర పనిచేసిన మాజీ పిఏ ఆయన దగ్గర దొరికిన డైరీ ఆధారంగా ఇలాంటి చాలా లెక్కలు లేని కంపెనీలకు సంబంధించి సబ్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి షెల్ కంపెనీలు, అంటే అది కేవలం పేపర్లో పుస్తకాల్లో మాత్రమే పరిమితం అవుతాయి, ఆ ప్లేస్కి అడ్రస్కి వెళ్ళి చూస్తే అక్కడ ఉండవు, అటువంటి లావాదేవీలు అక్రమ లావాదేవీల్లో వివరాలు బయటపడిన నేపథ్యంలో ఇది కూడా బయటపడింది. ఈ నేపథ్యంలోనే అహ్మద్ పటేల్ గారిని కూడా విచారించేందుకు ఐటీ అధికారులు ప్రయత్నిస్తున్నారు అనేది. ఒకవేళ అదే గనక జరిగితే ప్రస్తుతం అప్పుడు చంద్రబాబు గారు కూడా నెక్స్ట్ విచారణకు హాజరు కావాల్సి ఉంటుందా, అహ్మద్ పటేల్ గారు విచారణలో ఎలాంటి నిజాలు బయట పెడతారు అనే దాని మీద చంద్రబాబు గారిని కూడా విచారణకు పిలుస్తారా, ఒకవేళ దేశవ్యాప్తంగా అహ్మద్ పటేల్ని అరెస్ట్ చేసినా అలాగే విచారణకు పిలిచినా ఎంత రచ్చ జరుగుద్దో, అదే ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినా విచారణకు పిలిచినా కూడా అంతే రచ్చ జరుగుతుంది. ఇక్కడ కూడా ఒక పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఇలాంటి నేపథ్యంలో అది కూడా సంచలనంగా మారే అవకాశం ఉంది. అయితే ఈ విషయంలో కర్ణాటకలోని ప్రముఖ కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ అలాగే చంద్రబాబు మాజీ పిఎస్ శ్రీనివాస్ ఇంటిపై కూడా అధికారులు చేసిన దాడుల్లో చాలా కీలకమైన ఆధారాలే దొరికాయి అనేది ఐటీ వర్గాల నుంచి కూడా వినిపిస్తుంది. దాంతో ఐటీ దాడులంటేనే, ఐటీ దాడులు లేదంటే అరెస్టులు అంటేనే ఇప్పుడు భయంతో వణుకుపోతున్నారు అటు కాంగ్రెస్ నేతలు కానీ ఇటు టీడీపీ నేతలు కానీ అనేది. మరి అహ్మద్ పటేల్ విషయంలో ఐటీ ఏదో నిర్ణయం తీసుకుంటే గనక ఖచ్చితంగా ఈ వ్యవహారాలన్నీ చాలా స్పీడ్ అయిపోతాయి అనే ప్రచారం కూడా ఉంది. అంటే 1 బై 1 అరెస్టులు మొదలైపోతాయి, ఆయన గనక నోరు విప్పితే ఏం జరిగిందని నిజం కక్కితే గనక అసలు ఆ డబ్బు లావాదేవీలు ఎలా జరిగినాయి, అంత సొమ్ము అక్రమంగా ఎక్కడి నుంచి వచ్చింది, అదంతా బ్లాక్ మనీయా కాదా ఏంటి అనే దాని మీద ఆక్యూపీ కూడా లాగే ఛాన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి అహ్మద్ పటేల్ విచారణకి హాజరు కావట్లేదు అనేది చూద్దాం. మొత్తానికి అరెస్టుకు గనక రంగం సిద్ధం చేస్తే, అహ్మద్ పటేల్ గారిని అరెస్ట్ చేసి గనక తీసుకెళ్తే ఎలాంటి నిజాలు బయటకు వస్తాయి, తర్వాత చంద్రబాబు గారి మీద వస్తున్న ఆరోపణల వాస్తవాలు ఏంటి అనేది కూడా తేలే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.